మన రక్షకుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో ఇక ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినం ఆరాధన చేరొచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి అపొస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:57 మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57 మనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక అన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక అనుభవాన్ని గురించి ఆయన పరిచయం చేస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, పిల్లరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలంగా మనకు కలిగేటువంటి ఒక ఆశీర్వాదం, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించి ఆయనను ఆశ్రయించినప్పుడు యేసుక్రీస్తుని ఆధారం చేసుకున్నప్పుడు ఆయన యొక్క సన్నిధానంలో మన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మూలంగా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏది అని పౌలు అక్కడికి జ్ఞాపకం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము అన్నారు. హల్లెలూయా. అంటే మానవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనుషుడికి ఏమి ఇవ్వాలని వాంఛిస్తూ ఉన్నాడంటే, ఒక జయకరమైనటువంటి జీవితం, ఒక జయ జీవితాన్ని మనుషుడికి దేవుడు అనుగ్రహించాలనుకున్నాడు. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో, మన యొక్క విశ్వాస యాత్రలో మనం ఒక జయ జీవితాన్ని చేయటం అనేది దేవుని యొక్క చిత్తం. జయ జీవితం చేయటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. జయ జీవితం చేయటం అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ప్రతి మనుషుడికి కూడా యేసుక్రీస్తు మూలంగా దేవుడు ఒక జయ జీవితాన్ని ఇస్తాను అని అక్కడ జ్ఞాపకం చేశాడు దేవుని సంగమ. సహజంగా లోకంలో మూడు విధములైనటువంటి ప్రజల్ని మనం చూడగలుగుతాం. ఒకరిని మనం చూసినప్పుడు అసలు జయ జీవితం చేయాలి, జయ జీవితం కొరకు మనం ఆకలి కలిగి ఉండాలి, ఈ లోకములో దేవుని కొరకు సమస్తాన్ని మేము జయించాలి, జయించేటువంటి జీవితం కలిగి ఉండాలి, జయ జీవితముతో నా ఆత్మ సంబంధమైన జీవితములో ముందుకు సాగాలి అనేటువంటి వాంఛ ఆలోచన లేనటువంటి కొంతమంది ప్రజలను మనం చూడగలుగుతాం. మరికొందరు మనం చూసినప్పుడు ఆశ కలిగి ఉంటాం, ఒక తృష్ణ కలిగి ఉంటాం, మన యొక్క ఆ దాహం కలిగి ఉంటాం, నిజంగా ఇటువంటి జయ జీవితం చేయాలి, నిజంగా ఇటువంటి ఒక మంచి క్రైస్తవ జీవితం, ఒక జయ జీవితం, ఇలాంటిది నా ఆత్మీయ జీవితానికి అవసరం, ఇలాంటి జయ జీవితం నేను చేయాలి అనేటువంటి ఒక ఆలోచన దాహముతో సాగిపోతున్నటువంటి ప్రజలు కల. అయితే వారు తమ జీవితంలో బలము లేక, జయించలేక బలహీనులై వారు సమస్యలిపోతూ ఉంటారు. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. వీరు రెండవ గుంపు వారు. మూడో గుంపు వారు మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి అనుభవంలోనూ వారు జయించుకుంటూ పరలోకం వైపు వారు ప్రయాణం చేస్తారు. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. మొదటి గుంపు వారు అసలు జయించాలి, జయ జీవితం మనం చేయాలి, క్రైస్తవ జీవితం అనేది ఒక జయించే జీవితం, మన ప్రభు ఒక జయించినటువంటి వాడు కాబట్టి మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అనేక విషయాలు మనం జయించాలి అనేటువంటి ఆలోచన, అటువంటి ఆ తపన దాహము లేకుండా ముందుకు సాగుతున్నటువంటి క్రైస్తవులు మనం కొంతమందిని మనం చూడగలం. మరొక భాగాన్ని మనం చూసినప్పుడు మనసులో ఒక కోరిక, మనసులో ఒక ఆశ, జయించాలి, నేను ఇలాగ జీవితం చేయాలి అనే తపన ఆశ కలిగి ఉన్నప్పుడు కూడా జయించుటకు శక్తి లేక, జయించుటకు కృప లేక, జయించుటకు బలము లేక బలహీనులై అపజయం పాలైపోతూ సమస్యలిపోతున్న వారిని కొంతమందిని చూడగలుగుతాం. అయితే మరికొంతమంది రహస్యముగా జయ జీవితం చేస్తూ పరలోకం వైపు వారు సాగిపోతూ ఉంటారు. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. అయితే మన ఆయుష్కాలంలో, మనకిచ్చినటువంటి జీవిత దినాల్లో మనం ఏ విధంగా సాగిపోవాలి, మనం ఏ విధంగా ప్రయాణం చేయాలంటే, జయ జీవితమును చేయలేనటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. జయ జీవితం కొరకైనటువంటి దర్శనం, జయ జీవితం కొరకైనటువంటి ఆలోచన లేనటువంటి భక్తులుగా మనం ఉండకూడదు. జయ జీవితం చేయాలని ఆశ కలిగి ఉండి శక్తి లేక బలహీనులై సమస్యలిపోతున్న ప్రజలుగా ఉండకూడదు. అయితే మన ప్రభు ఏ విధముగా జయించాడో అదే రీతిగా మనం కూడా అనేక విషయాలు జయించుకుంటూ యేసు వైపు మనము చూడాలి. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము కూడా
యేసు క్రీస్తు ఏ విధముగా జయ జీవితం చేశాడో అదే రీతిగా ఆయన ద్వారా అనేక మందికి దేవుడు జయము జయ జీవితం ఇవ్వాలని దేవుడు వాంఛిస్తూ ఉంటాడు. అనేక పరిస్థితుల్లో అపజయం పాలైపోతున్నటువంటి మనుషుడికి దేవుడు జయం ఇవ్వాలనుకుంటాడు. మానవుడు ఆత్మ సంబంధమైన జీవితంలో ఎందుకు జయ జీవితం చేయాలనుకుంటాడు? ఎందుకు దేవుడు అటువంటి జయ జీవితం ప్రజలకు ఇవ్వాలని కోరుకున్నాడు? చూడండి, ప్రకటన గ్రంథం 3:21 మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3:21 చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం దగ్గర కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నేను ఎలాగు జయించానో అలాగునే ఎవరైతే నా మూలంగా జయ జీవితం చేస్తారో నాతో కూడా వారిని నా సింహాసనం దగ్గర కూర్చుండనిచ్చును అంటారు. హల్లెలూయా! దేవుని సింహాసనం ఎదుట ఆ రోజున అనేక మంది ప్రజలు నిలబడగలుగుతారు. నిలబడినటువంటి ప్రజల్లో కొంతమంది తీర్పు పాలై నరకమునకు అగ్నికుండమునకు వెళ్ళిపోతారు. కొంతమంది సింహాసనం దగ్గర ఉన్నప్పుడు వారి కిరీటములు బహుమానములు సంపాదించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ అపొస్తలుని యోహాను ద్వారా ఏమని పలుకుతున్నాడు అనగా, నేను లోకములకు వచ్చినప్పుడు శరీరధారిగున్నప్పుడు జయించాను, నేను జయించినట్లుగా నా మూలముకు వచ్చే జయ జీవితం ఎవరైతే చేస్తూ యాత్ర చేస్తారో వారు సింహాసనం ఎదుట రాత్రి పగలు యుగ యుగాలు నిలిచి ఉంటారని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా! సింహాసనం మీద ఎవరు కూర్చుని ఉంటారు? కోటి సూర్యుల కంటే అధికమైన తేజస్సు కలిగిన పరిశుద్ధతలో మగ్నుడైన దేవుడు అక్కడ కూర్చుని ఉంటాడు. ఆయన ఎదుట మానక దేవుని స్తుతించి ఆరాధించిన నిమిత్తం మనం అందరూ లోకములో బ్రతికున్నప్పుడే ఒక జయ జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దేవుని సంగమా, ప్రైస్ ద లార్డ్! కాబట్టి జయ జీవితం కొరకైనా ఆశ కోరిక వాంఛలేనటువంటి క్రైస్తవులుగా మనం భక్తి చేయకూడదు. జయ జీవితం చేయాలనేటువంటి ఆశ కోరిక కలిగి ఉన్నప్పటికీ జయించలేక శక్తి లేక బలము లేక బలిగిన్లై సమసిల్లిపోతున్నటువంటి ప్రజలుగా ఉండకూడదు. అయితే దేవుని మూలముగా మనము జయం పొందుతున్నటువంటి ప్రజలుగా మనము సాగిపోవాలి. ప్రైసలా, మనకెందుకు ఈ జయ జీవితం దేవుడు ఇస్తాన్నాడు? ఎందుకు ఇటువంటి జయకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడంటే, యేసుక్రీస్తు వలె ఎవరైతే లోకములో జయ జీవితం చేస్తారో వారు రేపు దేవుని సింహాసనం దగ్గర అందులో పడతారు. ప్రైసలా, అంటే నరకం అగ్నిగుండం దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క ఉగ్రత సమస్తం నుండి వారు తప్పించబడతారు. సంఘం ఎత్తబడిన తదుపరి భూలోకములో జరిగే ఏడైనా మహాశ్రమల నుంచి వారు తప్పించబడతారు. పరలోకములు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి వచ్చే తీర్పు నుండి వారు తప్పించబడతారు. అగ్నిగుండములు నరకములు వారు పారవేయబడకుండా వారు తప్పించబడతారు. తప్పించబడి వారు ఎక్కడ ఉంటారంటే సింహాసనం ఎదుట నిలబడి మానక దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు. దేవుని సంగమా, ప్రైస్ ద లార్డ్! కనుక మన ఆత్మ సంబంధమైన జీవితంలో మన ప్రయాణంలో ప్రతి దినం కూడా మనం జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకు ప్రతి దినం మనం జయించాలి? ఎందుకు ప్రతి దినం ఒక జయ జీవితం చేయాలంటే ఏ గడిలో యేసు ప్రభు వస్తాడో మనకు తెలియదు. ప్రైస్ ద లార్డ్! ఏ గడిలో యేసుక్రీస్తు వస్తాడో మనకు తెలియదు, ఏ గడిలో ప్రభు రాకడ వస్తుందో తెలియదు. అందుకని అంటాడు, ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తాడు కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి అన్నాడు. అంటే ప్రతి మనుషుడు కూడా ప్రతి దినం జయించుతూ జయ జీవితాన్ని చేస్తూ తన యాత్రను చేయాలి. దేవుని సంగమ, అయితే ఏ విషయంలో మనం జయ జీవితం చేయాలి, ఏ విషయాల్లో ప్రభు మనకు జయ జీవితం అనుగ్రహిస్తాడు అని మనం లేఖను చూసినప్పుడు 7 అనుభవాల్లో మానవుడు జయ జీవితం చేయాలి. దేవుని సంగమా, ప్రైస్ ద లార్డ్! 7 విషయాలలో చాలా విషయాలు మానవుడు జయించవలసిన విషయాలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యమైనటువంటి 7 విషయాలు క్లుప్తంగా నేను మీకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తాను. ఒక క్రైస్తవుడు తన జీవితంలో జయ జీవితం అనేది యేసుక్రీస్తు మూలంగా కలుగుతుంది. ఈ జయ జీవితము చేసే ప్రతి క్రైస్తవుడు రేపు దేవుని సింహాసనం ఎదుట నిలబడతాడు. ఏ విషయంలో జయించాలి అతను? వేటిని జయించుకుంటూ వెళ్ళాలి. వేటిని ప్రతి దినం మనం జయించామనే నిశ్చయత మన అంతరంగానికి పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయాలి. ప్రైస్ ద లార్డ్! హల్లెలూయా! ప్రార్థనకు వెళ్ళామనే సంతృప్తి కాదు, పరిశుద్ధాత్మలో ఆనందించిన సంతృప్తి కాదు, దేవుని సన్నిధిలో అభిషేకం కృపావరములు కలిగిన సంతృప్తి కాదు, జయ జీవితం ఈ రోజు చేశాననే సంతోషం ప్రభు సన్నిధిలో మనము కలిగి ఉండాలి. ప్రైస్ ద లార్డ్! హల్లెలూయా! ప్రార్థనకు వెళ్ళాను లేకపోతే ఇంకోటి చేశాననే సంతృప్తి మన జీవితంలో కాదు. అసలు దేవుని ఎదుట మన జీవితంలో జయ జీవితము చేశాను నేను, నా ప్రభు ఎదుట సమస్త విషయాలలో ఏ విషయంలో ప్రభు నాకు జయమిస్తున్నాడో ఆ విషయాల్లో నేను జయం పొందాను, అది నా ప్రభు కృప వల్ల పొందాను, అది నా ప్రభు సహాయం వల్ల పొందాను అని ప్రతి మనుషుడు ప్రతి దినం ఆ నిశ్చయిత కలిగిన వాడై తన పడక మీదకి వెళ్ళినప్పుడు అతను దేవుని రాకడలో తను కొనిపోబడగలుగుతాడు. దేవుని సంగమా, ప్రైస్ ద లార్డ్! ఏ విషయంలో ప్రతి మనుషుడు ప్రతి దినం జయించుకుంటూ వెళ్ళాలి. చూడండి, హిబ్రీ రాసిన పత్రిక 12:4
మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చాలండి, హల్లెలూయా. మొదటిగా మనుషుడు దేనితో పోరాడి జయించాలంట? మీరు పాపముతో పోరాడినంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదన్నాడు. అంటే ప్రతి మనుషుడు మొట్టమొదటిగా మొట్టమొదటి మెట్టు మానవుడు లోకములో జయించవలసిన అనుభవం ఏదంటే పాపమును ఎదిరించి పోరాడాలంట. ప్రైసలా లేలుయా. పాపమునకు జనకుడెవరు? పాపమును కలుగు చేసిన వాడెవరు? పాపమును సుధించిన వాడెవరు అనగా పరలోకము నుంచి కిందకు పడదొరైబడినటువంటి ఆ దేవదూత పడిపోయినటువంటి దూతల ఆత్మ అయినటువంటి సాతానే లోకములో పాపమును కలుగు చేశాడు. కాబట్టి పాపమును మీరు పోరాడి జయించి దాన్ని ఎదిరించవలనని జ్ఞాపం చేశాడు. అంటే ప్రతి దినం క్రైస్తవుడిగా మన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా పాపముతో మనం పోరాడి జయిస్తూ ఉండాలి. ప్రైసలో మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క పాప సంబంధమైన శోధన మీద జయము చేశాను, జయము పొందాను అనేటువంటి నిశ్చయత యేసుక్రీస్తు ఎదుట మనము సంపాదించుకోవాలి. దేవుని సంగమా. ప్రైసలో బ్రదర్, నువ్వు ప్రార్థనకు వెళ్ళి ఏం సంపాదించావు? సిస్టర్, నువ్వు ప్రార్థనకు వెళ్ళావు ఏం సంపాదించావు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అవి సంపాదించాను, ఇవి సంపాదించాను అని లెక్కలేనని సాక్షులు మనం చెప్పగలం. అయితే దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమడుగుతాడంటే ఆశ్చర్యకార్యాలను జీవితంలో చేశాను. అయితే నీవు నా ఎదుట ప్రతిదిన పాపమును జయించగలిగావా? పాపం మీద నీకు విజయం వచ్చిందా? పాపం మీద నీకు జయం వచ్చిందంటే ఆ రోజున మనుషుడు సిగ్గుపడి తలదించుకునే కంటే ఈ రోజునే ప్రతి దినం పాపముతో మనం పోరాడి జయించాలి. దేవుని సంగమా. ప్రైసలో ఇది క్రైస్తవ జీవితానికి ఒక ప్రధానమైనటువంటి అనుభవం. అది ప్రతి మనుషుడు తన జీవితంలో ప్రతి దినం పాపముతో పోరాడి పోరాడి జయిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడు కొరకు అతను సిద్ధపడాలి. దేవుని సంగమా. రెండవ అనుభవం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:17 చదువుకుందాం. గలతీయ పత్రిక 5:17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. గలతీయులకు రాసిన పత్రిక 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఎల్లప్పుడు ఎలాగుంటుంది అది చెప్పాలి. ఎలాగుంటుంది? విరోధముగా ఒకటికొకటి ఇప్పుడు పోరాడుకుంటూ ఉంటాయి. ఇది ఆత్మ శరీరం అంటే దేవుని ఆత్మ శరీరం. శరీరం అంటే ఏంటి? అక్కడ చదువున్నాను, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అంటే ఆత్మ ఒక అనుభవం చెప్తుంటే శరీరం ఒక అనుభవం ప్రకటిస్తూ ఉంటుంది లోపల. ఈ రెండింటి కూడా పోరాటం కలుగుతూ ఉంటుంది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీరము అంటే శరీరము ద్వారా జరిగేటువంటి కార్యాలు. శరీర కార్యములు ఏవనగా? అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, వికతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు, ఇలాంటి శరీర కార్యములు చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని దేవుని సింహాసనం ఎదుట నిలబడలేడు అని సెలవిస్తా ఉంది. ప్రైసలాన్. రెండో విషయాన్ని, ప్రతి మనుషుడు ప్రతి దినం దీన్ని జయించాలంటే ఆత్మకు శరీరమునకు ఎప్పుడు కూడా ఒక పోరాటం, ఆత్మకు శరీరముకు ఎప్పుడు కూడా ఒక యుద్ధం పోరాటం జరుగుతాను. వాక్యం వింటాం, మనం ఆత్మ సంబంధంగా ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఇలాగ జీవించాలి అలాగ జీవించాలి అనుకుంటాం, కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత శరీరానుసారంగా శరీర కార్యాలు మనం నెరవేరుస్తుంటాం. అందుకు ఆత్మకు శరీరముకు ఎల్లప్పుడు పోరాటం జరుగుతుంటుంది. అయితే ప్రతి మనుషుడు తన జీవితంలో పాపం మీద ఎలాగ జయం పొందుతుంటాడో శరీరము మీద కూడా జయము పొందుతూ ఉండాలి. దేవుని సంగమా. ప్రైసలా. శరీర కార్యముల్లో కనబడే ప్రతి కార్యం మీద మన జీవితంలో ప్రతి దినం వాటిని జయించుకుంటూ యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడాలి. దేవుని సంగమా. కాబట్టి మొట్టమొదటిగా పాపమును మనం జయించాలి, రెండు శరీర కార్యములను జయించాలి. శరీర కార్యాల్లో బైబిల్లో మనం చూసినప్పుడు ఈ శరీర కార్యాల్లో ఉన్నటువంటి ఒక అనుభవం అనేక మంది భక్తుల జీవితాన్ని పతనం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అదేదంటే అసూయ. చెప్పండి, శరీర కార్యాల్లో ఒక ప్రధానమైనటువంటి కార్యం అనేక మంది భక్తుల జీవితాన్ని కిందకు లాగిపడి వేసినట్లుగా మనం చూడగలం. అదేదంటే అసూయ. కయ్యూనున్నాడు తన యొక్క తమ్ముడైన గేబెలి మీద అసూయపడ్డాడు. సౌలు ఉన్నాడు దావీదు మీద అసూయపడ్డాడు. ప్రైసలా.
అట్లాగు అనేకమంది ఆ రోజున కోరాకు అబిరాం దాతాను వారు ఉన్నారు. ప్రతిష్ఠలైనటువంటి ఆ కుర్రోళ్ళు మోషేల మీద వారు అసూయపడినట్లుగా చూస్తా ఉన్నాం. అసూయ అనేటువంటి శరీర కార్యాన్ని సంఘములు క్రైస్తవుడు జయించాలి. దేవుని సంఘమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కయ్యూను పడినటువంటి అసూయ, సౌలు పడినటువంటి అసూయ, కోరాకు అబిరాం దాతాము పడినటువంటి అసూయ, ఏ మనుషులు కనిపించినప్పుడు కూడా అతడు జయించలేకపోతే దేవుని సింహాసనం ఎదుటి వారు నిలబడలేరు. కనుక మనం జయించవలసిన రెండో అనుభవం ఏదంటే శరీర కార్యాలు మానవుడు జయించాలి. దేవుని సంఘమా, ప్రైజ్ ది లార్డ్. ఒకటి పాపముతో పోరాడి మనం జయించాలి, రెండు శరీర కార్యములనగా అసూయ. ప్రతి విధమైన అక్కడ రాయబడిన ప్రతి కార్యాన్ని మనం చదువుకుంటూ వాటితో మనం పోరాడి పోరాడి జయించుకుంటూ యేసు ప్రభు రాకడు కొరకు మనము సిద్ధపడాలి. మూడో అనుభవం మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 1:27 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయుని. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి పాపముతో మనం పోరాడి జయించాలి, రెండు శరీరమును పోరాడి మనం జయించాలి. శరీర కార్యాలు అసూయ ఇటువంటిది అంతా కూడా మనం పోరాడి పోరాడి అవి మన మనసులో లేకుండా జయించుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. మూడోది, మన జీవితంలో లోక మాలిన్యం, మన లోకంలోకి వెళ్ళినప్పుడు లోకములు ఉన్నటువంటి మాలిన్యం, లోకములు ఉన్నటువంటి ఆ తలంపులు, ఆశ, కోరిక మన జీవితంలో పోరాడినప్పుడు వాటి మీద కూడా మనకు ఒక జయము కలగాలి. దేవుని సంగమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోక మాలిన్యం దగ్గర చాలా మంది పడిపోతారు. బ్రదర్, నువ్వు బాప్టిజం తీసుకున్నా, బాప్టిజం తీసుకున్నాను, బాప్టిజం తీసుకున్నావు, ఏం చేసావు? బాప్టిజం తీసుకోని మునుపు రకరకాలుగా నేను చీటలు వ్యసనాలు కలిగి ఉన్నాను, రకరకాలుగా నా జీవితంలో అయ్యో ఎంతో ఘోరమైన పాపం చేశాను. అయితే ఇప్పుడు నా జీవితంలో అటువంటి పాపం లేదు, ఇప్పుడు నా జీవితంలో వ్యసనాలు లేవు. అయితే నీ జీవితంలో లోకమాలిన్యాన్ని జీవించావంటే అదంత సాధారణమైనటువంటి భక్తి జీవితం పాస్టర్, అదంత సాధారణంగా బ్రతుకుతాం. అందుకు వారే మాదిరికరంగా లేరు కాబట్టి మేము ఏ విధంగా జయించగలం? లోక మాలిన్యం తనకంటకుండా తన ప్రాణానికి దేహానికి ఆత్మకు అంటకుండా కాపాడుకుంటూ మనము జయించాలి. దేవుని సంగమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు లోకముల శరీరధారిగా ఉన్న దినముల్లో ఏం చెప్పారనగా, నేను లోకమును జయించినట్లుగా అన్నాడు. చూడండి, యోహాను సువార్త 16:6 యోహాను సువార్త 16:6 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి. లోక మాలిన్యాన్ని జయించేటప్పుడు అంటే ఎవరు చెప్పారండి ఇలా బ్రతకమని, ఎవరు చెప్పారండి ఇలాంటి భక్తి చేయమని, ఇంత కఠినమైన భక్తి చేయమని ప్రభు చెప్పడా అనుకుంటూ లోకములో వచ్చేటువంటి శ్రమ, నింద, అవమానాలు కలిగినప్పుడు భయపడవద్దు, ధైర్యము తెచ్చుకునండి. నేను లోకమును జయించి ఉన్నాను. నా వైపు చూడండి, నేను దేన్ని జయించానన్నాడైనా, నేను లోకములు 33 సంవత్సరం దేవుని చిత్తము చేడుకొచ్చినప్పుడు, నేను శరీర ప్రకారంగా జీవించినప్పుడు లోకమును నేను జయించి ఉన్నాను ప్రకారము జయించి ఉన్నాను నేను. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నేను లోకమును జయించి ఉన్నానని జ్ఞాపకం చేశాడు. ఒకటి పాపముతో మనం పోరాడి జయించాలి, రెండు శరీరముతో మనం పోరాడి జయించాలి, మూడు లోకముతో మనం పోరాడి పోరాడి జయించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మనసు, ఆలోచన సమస్తం పాపంతో నింపబడకూడదు, రెండు మన జీవితంలో శరీర సంబంధంగా మనం జీవించకూడదు, మూడు మన జీవితంలో లోక మాలిన్యం చేత మన ప్రాణాత్మ దేహాలు బంధించబడకూడదు. ప్రతి దినం శరీరమును పాపమును లోకమును జయించుకుంటూ యేసు క్రీస్తు యొక్క సింహాసనం దగ్గరికి మనం ముందుకు సాగిపోవాలి. దేవుని సంగమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున పాపం జయించగలిగే వారు కలరు, శరీరాన్ని జయించే వారు కలరు, కానీ లోకమును కూడా జయించినటువంటి అనుభవములు ఉంటేనే వారు యేసు ప్రభు సింహాసనం ఎదుట వారు నిలబడగలరని స్పష్టంగా మనకు లేఖనం చెప్తాను. నాలుగో అనుభవం చూడండి, మత్తయి సువార్త 26:39 మత్తయి సువార్త 26:39 కొంత దూరము వెళ్ళి యేసు ప్రభు ఆ రోజున గెత్తిమెన్ చోట్లో ప్రార్థన చేసేటప్పుడు కొంత దూరం వెళ్ళి ఆయన సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దు నుండి తొలగించండి, అయినను నా ఇష్ట ప్రకారము కాదు. నా ఇష్ట ప్రకారం నేను మోకరించలేదయ్యా. చెప్పండి, నా ఇష్ట ప్రకారం నేను మోకరించలేదు. నీ సన్నిధిలో మోకరించి కన్నీరు విడుస్తుంది, రోదంతో ప్రార్థన చేస్తుంది, నా ఇష్ట ప్రకారం ఉంటాను కాదు. చూడండి, ప్రభు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏమని జ్ఞాపం చేశాడంటే, తండ్రి నీ సన్నిధిలో నేను సాగిలిపడ్డాను,
నా ఇష్ట ప్రకారం ఉండటం కోసం ప్రార్థన చేయట్లేదు. చాలా మంది మోకరించినప్పుడు తమ ఇష్టాన్ని ప్రభువా ఇలాగ చేయి అలాగ చేయి ఇలాగ చేయని తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ ఇష్టం జరిగి నెరవేర్చబడినప్పుడు మనస్తాపన చెందుతుంటాం దేవుని సంగమా. ప్రైసలా అయితే యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక మాదిరిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని కనపరచడాయని ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తాడంటే, ఒక నిమిషం తన తండ్రి సన్నిధిలో ప్రభువా నీ చిత్తం అయితే గిన్నె నా దగ్గర తొలగించు, అయితే నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే నా జీవితంలో కానిమ్మని యేసు ప్రభు ప్రార్థించి ముగించను. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థించినప్పటికీ మన జీవితంలో ప్రతి విషయంలో దేవుని ఇష్టం మాత్రం మన జీవితంలో చేయటం కొరకు యేసు ప్రభు సన్నిధిలో మనం మోకరించాలి దేవుని సన్నిధిలో. కాబట్టి మొట్టమొదటిగా మనం పాపాన్ని జయించాలి, రెండు శరీరమును జయించాలి, మూడు లోకమును జయించాలి, నాలుగు మనలో ఉన్నటువంటి స్వైచిత్తం, మనలో ఉన్నటువంటి మన స్వచిత్తం, మన స్వయం, మనలో ఉన్నటువంటి మనకి ఇష్టమైనటువంటి అనుభవమును మనం జయించుకుంటూ దేవుని చిత్తమును చేస్తూ మనం ముందుకు సాగిపోవాలి దేవుని సంగమా. ప్రైసలా. ఒకవేళ లోకమాలిన్యాన్ని మనం జయించవచ్చు, శరీరాన్ని మనం జయించవచ్చు, పాపాన్ని మనం జయించవచ్చు, కానీ దేవుని చిత్తమును కూడా మనం చేసుకుంటూ మన స్వచిత్తాన్ని కూడా ఏం చేసుకుంటూ వెళ్ళాలి, జయించుకుంటూ వెళ్ళాలి. ప్రైసలా. హల్లెలూయా. మనకందరికీ తెలుసు ఆ భక్తుడి పేరు శాంసన్. అతడు దేన్ని జయించలేకపోయాడంటే స్వచిత్తాన్ని జయించలేకపోయాడు. అతను తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తన ఇష్ట ప్రకారం మాత్రం జీవిస్తూ చివరికి అతను శత్రువుల చేతిలో చిక్కిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా కాకున్నట్లుగా శత్రు తలను యేసు ప్రభు సిలువ మీద చితక కొట్టాడు దేవుని సంగమా. ప్రైసలా. ఎందుకనగా అతను మోకరించినప్పుడు తండ్రి నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా అన్నాడు. హల్లెలూయా. అనగా ప్రతి దినము మన జీవితంలో మన స్వచిత్తమును మన ఇష్టమును జయించుకుంటూ ఆయన ఆలోచన చేత నడిపించబడుతూ ప్రతి దినము దీవించబడుతూ ప్రతి దినము దేవుని చిత్తం మాత్రం చేస్తూ జయించుకుంటూ మనం ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఒకటి పాపం, రెండు శరీరం, మూడు చెప్పాలందరూ లోకం. ఒకటి పాపం, రెండు శరీరం, మూడు లోకం, నాలుగు స్వయం చిత్తం. చెప్పండి ఇది స్వయం చిత్తం, స్వచిత్తం మనము జయించాలి. ప్రైసలో. ఐదో కార్యం నేను మీ జ్ఞాపకం చేస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి దినం మన బలహీనత మీద ఏను అనుభవిస్తూ ఉండాలంట, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చెప్పండి, పొందితిరి అన్నాడు. అంటే ప్రతి దినం మన శరీర బలహీనత, ప్రతి దినం ఒకవేళ మన శరీరం బలహీనమైతే, వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, మన జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితంలో దేన్ని కూడా జయించుకుంటూ వెళ్ళాలంటే, ఏ రోగమునకు మన మీద ఆ పాపను కూర్చోవాలి, ఏ రోగమునకు మన మీద అధికారం లేకుండా, ఏ వ్యాధి మన మీద అధికారం లేకుండా, ఏ బలహీనత మన అధికారం చేయకున్నట్లుగా ప్రతి వ్యాధి మీద మనము జయం పొందుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా. వ్యాధులు మన కాని చేయలేవు, రోగములు మన కాని చేయలేవు, యేసు రక్తము ద్వారా ప్రతి వ్యాధిని మనము జయించుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీకు రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నీ జీవితంలో శరీరం సమస్యలున్నప్పుడు ఆ వ్యాధిని కూడా యేసు ప్రభు పాద సన్నిధిలో జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి దేవుని సంగమా. ప్రైసలా. ఒకటి పాపం జయించాలి, రెండు శరీరం జయించాలి, మూడు లోకం జయించాలి, నాలుగు స్వచిత్తం స్వయాన్ని మనం జయించాలి, ఐదు మనకు వచ్చే ప్రతి వ్యాధిని మోకాల మీద పోరాడి జయ జీవితము చేసుకుంటూ మనం ముందుకు సాగాలి దేవుని సంగమా. హల్లెలూయా. ఏ విధంగా జయించగలం? విశ్వాస సహితమైన ప్రార్థన. చెప్పండి, యాకోబు రాసిన పత్రిక 5:15 చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, ఆ రోగిని స్వస్థపరచును, ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. ఆ రోగముతో పడి ఉన్న వ్యక్తిని ఎవరు లేపరంట? దేవుడే అతని వ్యాధిని స్వస్థపరిచి లేపాడు. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన మనం మోకరించి చేసినప్పుడు ఆ వ్యాధిని దేవుడు స్వస్థపరిచి ఆ రోగిని యేసు అతని పైకి లేవనెత్తాడంట. కనుక వ్యాధిని కూడా మనం ప్రతిదినము, మనకు వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, వ్యాధిని రోగాన్ని కూడా మనము జయించుకుంటూ వెళ్ళాలి దేవుని సంగమా. ప్రైసలా. జయించడం అంటే
జయజీవితం చేయటమంటే వ్యాధి ద్వారా మనము ఎటువంటి బలిగినది పడకుండా, ఆ వ్యాధి వచ్చినప్పుడు మనం అవిశ్వాసులకు వెళ్ళకుండా, రోగం వచ్చినప్పుడు సమస్యలు పోకుండా, ఆ వ్యాధి వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకోవటమే మనకు ఒక జయము. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. ఆరు అనుభవం చూడండి. దేవుని సన్నిధానంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 అదే పత్రికలో 1:7 మొదటిగా 5:9 చదువుకుందాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. హల్లెలూయా. శ్రమలు కలుగుతున్నప్పుడు వాటిని ఏం చేయమన్నాడు? స్థిరులై వాటిని ఎదిరించండి. ప్రతి విధమైన శ్రమలో కూడా నిలువబడట్టు మనము శ్రమలను జయించిన వారుగా ఉంటాం మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1:7 కూడా చూడండి. నశించిపోయిన సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి. హల్లెలూయా. నయోమి శ్రమ వచ్చినప్పుడు శ్రమలను జయించలేక బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందామా? మోయాబు దేశానికి వెళ్ళిపోయిందాం. నయోమి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ శ్రమలో నిలబడలేక జయించలేక బెత్లెహేం విడిచిపెట్టి మోయాబు దేశంలోకి వెళ్ళిపోయిందాం. దేవుని వాక్యం నిమిత్తం మనకు వచ్చే శ్రమ హింసను కూడా మనము జయించాలి. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ ఉపదేశ క్రమంలో మనం భక్తి చేస్తున్నాం అనుకోను, ఈ ఉపదేశ క్రమంలో లేని వారు ఏదో ఒక నిందో అవమానమో దూషణ మాటలు వాళ్ళు పలుకుతారు. ఈ దూషణ మాటలు నింద అవమానం వస్తాయని భయపడి ఉపదేశంలోకి రాకుండా ఉండకూడదు. వాటిని జయించుతూ ఆ ఉపదేశ క్రమంలో మనం లోబడుతూ దాని ద్వారా వస్తున్న శ్రమలు అనుభవిస్తున్నప్పుడే మనము శ్రమలను జయించగలుగుతాం. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపము జయించాలి, శరీరాన్ని మనం జయించాలి, లోకాన్ని మనం జయించాలి, మన స్వయం చిత్తాన్ని మనం జయించాలి, 5వది మన వ్యాధిని జయించాలి. ప్రైజ్ ద లార్డ్. 6వది మన జీవితంలో ఈ ఉపదేశం నిమిత్తం వాక్యం నిమిత్తం ఎదురయ్యే ప్రతి శ్రమను నిందను అవమానాన్ని మనం జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. శ్రమకు నిందుకు అవమానానికి దేనికి మనం భయపడకూడదు, ఎందుకనగా యేసు మూలముగా అన్ని విషయాలు మనకు ప్రభు జయము అనుగ్రహిస్తాడని మనం విశ్వాసం కలిగి ఉండాలి. 7వది చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 20వచనాన్ని మనం చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితికొట్టుకించును. హల్లెలూయా. రోమాపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడే శీఘ్రముగా సాతానును మీ పాదముల కింద చెప్పండి. ఏం చేస్తాడంటే ఆయన అనగ తురుక్కిస్తాడు. సాతానే మన పాదముల కింద వచ్చిందంటే వాడు ఏమైపోయాడని అర్థం? వాడు మన ఎదుట ఓడిపోయాడని అర్థం. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరిద్దిల్లనివ్వునని చెప్పిన వాగ్దానం అక్కడ నెరవేర్చబడదు. మనకు విరోధంగా నిలబడేది ఎవరు? మనకు విరోధంగా మనతో పోరాడేది ఎవరు? మనకు విరోధంగా నిలబడి మనతో యుద్ధము చేసేది ఎవరనగా, మనకు విరోధమైనటువంటి సాతాను ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు మనతో పోరాడుతుంటాడు. వాడిని కూడా, వాడికి అధికారాన్ని కూడా జయ జీవితము చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుని సంగమా, ప్రైజ్ ద లార్డ్. 1 పాపం మీద మనకు జయం, 2 శరీరం మీద మనకు జయం, 3 లోకం మీద మనకు జయం, 4 మన జీవితంలో స్వచిత్తం మీద మనకు జయం, 5వది మన జీవితంలో వ్యాధి మీద మనకు జయం, 6వది మన జీవితంలో చెప్పాలి, 6వది మన జీవితంలో వాక్య నిమిత్తం ఎదురయ్యే నింద హింస శ్రమల భయపడకూడదు, తృట్టిల్లిపోకూడదు, వెనుక పడిపోకూడదు. వాక్యం నిమిత్తం నిలబడి దేవుని కొరకు బ్రతకాలి. ప్రైసలో జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. 7వది సాతాను యొక్క ప్రతి అధికారాన్ని, ప్రతి ఇద్దరు మనం జయించుకుంటూ వెళ్ళాలి. ఈ 7 అనుభవాల్ని జయించుకుంటూ వెళ్ళిన వారికి, జయించినటువంటి వారిని దేవుని సంఘములో ఒక స్తంభముగా దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జయించువాడు నా ఆలయములో నా మందిరములో స్తంభముగా నిలబెడతాడు. జయించువానికి ఒక కొత్త పేరు నేను పెడతాడు. జయించువానికి నేను దాచిన మన్నా ఆగారం నేను వానికి అనుకరిస్తాడు. అంటే లోకములో ఎవరైతే జయ జీవితం చేసుకుంటూ వెళ్తారో పరలోకములో దేవుని సింహాసనం ఎదుట అనేక బహుమానాలు వారు సంపాదించుకోగలుగుతారు. దేవుని సంగమా,
కాబట్టి లోకములో యేసుక్రీస్తు మూలంగా మనకు దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంటే జయ జీవితం ఇస్తున్నాడు. చెప్పండి, ఏ జీవితం ఇస్తున్నాడు అయినా? జయ జీవితం. ఏడు విషయాలని ప్రతి దినం మనం అందరం జయించుకుంటూ వెళ్ళినప్పుడే రేపు యేసు ప్రభువును మనం కందులో అరచూడగలం. మన జీవితంలో శరీరం మన మీద మన అధికారం చేయకూడదు, పాపం మన మీద అధికారం చేయకూడదు, మన జీవితంలో వ్యాధి అధికారం చేయకూడదు. మన జీవితంలో మన యొక్క శరీరం మన మీద అధికారం చేయకుండా, వ్యాధి అధికారం చేయకుండా, లోకం అధికారం చేయకుండా, మన స్వచిత్తం మన మీద అధికారం చేయకుండా, ఎటువంటి శ్రమలకు భయపడే పిరికాత్మ మన మీద అధికారం చేయకుండా, సాతాను మన మీద అధికారం చేయకుండా, ప్రతి అనుభవములో దేవుని మూలముగా మనం జయించుకుంటూ యేసు ప్రభు రాకడు గురు మనం సాగిపోవాలి. అది ఒక నిజమైన క్రైస్తవ అనుభవం. దేవుని సంగమా, ప్రైస్ ది లార్డ్. యేసు క్రీస్తు మూలముగా ఈ అనుభవంలో జయము దేవుడు మనకు అనుగ్రహిస్తాను లేఖన మనం చెప్తాం. అయితే దేవుడు ఏ విధంగా ఉంటే మనకు అలాంటి జయమిస్తాడు, ఏ విధంగా మనం నడుచుకుంటే అటువంటి జయ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అతని గురించి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనాన్ని త్వరగా చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. సంతోషంతో చేతులేదు సోదర జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అతని పక్షమున జనములను జయించుటకంటే అతనికి ఉన్నటువంటి ప్రతి అనుభవములో జాతుడు జయించుడు కొరకు, అతనికి జయ జీవితం ఇవ్వటం కోసం అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానంటాడు. హల్లెలూయా. అతని పక్షమున అంటే ఇతను యుద్ధం చేయలేడు, ఇతనికి జయ జీవితం లేదు, ఇతను అనేక విషయాలు జయము చేయాలి. అయితే దేవుడు ఇతను పక్షమున ఉండి ఇతను పోరాడే పాపంతో, ఇతను పోరాడే లోకముతో, ఇతను పోరాడే శరీరముతో, ఇతను పోరాడే స్వచిత్తముతో, వ్యాధితో దేనినైనా జయించుటకు దేవుడు అతని పక్షము నుండి అతని చేయి పట్టుకుని ఉన్నాడంట. హల్లెలూయా. చదువు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాసిన నడికట్లను విప్పెదను, ద్వారములో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను. హల్లెలూయా. పరలోకపు ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తీసేదను అని దేవుడు తలపిస్తా ఉన్నాడు. అనుభవం దేవుడు మన జీవితంలో నెరవేర్చి నడిపించినట్లుగా స్తోత్రించేదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దురబకల దుర దురబల శబల దుర దియరల బలందరల బకల దురబల. దేవుడు మన కుడి చేయి పట్టుకున్నట్లుగా స్తోత్రించేదము. ఆమేన్. అతని పక్షమున్న జనముల మీద అతనికి ఏమిస్తాడు దేవుడు? జయమిస్తా అన్నాడు. ఒక రాజు, అతని పేరు కోరేషు. ఈ కోరేషు రాజుకి ఎంతో మంది శత్రువులు ఉన్నారు. మనకు కూడా ఆత్మ సంబంధంగా పాపం, లోకం, శరీరం, స్వచిత్తం, ఇవన్నిటి మీద మనం జయించాలి. ఈ రాజుకి జయం రావటం కోసం దేవుడు అతని పక్షాన ఉండి అతనికి జయమిచ్చిన కోసం అతని కుడి చేతిని పట్టుకున్నాడు. ప్రైసలో ఈరోజు నువ్వు ఈ స్థలం నుంచి వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకుని వెళ్ళాలండి? ప్రభా, ఇక్కడ నేను బాగానే ఉన్నాను కానీ బయటకు వెళ్తే ఏ విషయంలో జయం లేదు, అయితే నేను బయటకు వెళ్ళేటప్పుడే నా కుడి చేతిని పట్టుకో ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రైసలో నా కుడి చేయి పట్టుకుని జయమివ్వ ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఎవరి చెయ్యి అయితే పట్టుకోడో వారు జయించలేరు. దేవుడు ఎవరి చెయ్యి అయితే పట్టుకుంటాడో దేవుడు వారి పక్షమును ఉంటాడు. ఈ ఏడు అనుభవాలు దేవుడే ఆ వ్యక్తికి జయమిస్తాడు. దేవుని సంగమా, కోరేషుకు జయమిస్తాను చెప్పిన దేవుడు, యేసు రక్తముల కడవన్న మనకందరికి కూడా జయమును దేవుడు అనుగ్రహించగలడు. ఎప్పుడనగా ఆయన మన కుడి చేయి పట్టుకొని మనం పోరాడే ప్రతి అనుభవములో యేసు మనకు జయమివ్వగలడు. దేవుని సంగమా, అయితే మన జీవితంలో ఆయన చెయ్యి పట్టుకొని నడిచే అనుభవం ఎలాంటిది? దేవుడు మన చెయ్యి పట్టుకోవాలంటే దేవుడు వచ్చి స్వయంగా మన చెయ్యి పట్టుకోలేడు. ఆ అనుభవం ఎలాంటిది? దేవుడు ఒక మనిషి యొక్క చెయ్యి పట్టుకునే అనుభవం ఎలాంటిది? హోషేయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. హోషేయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పించిన వాడను. హల్లెలూయా. వానికి నడక నేర్పించిన వాడను నేనే, వారిని కౌగలించుకున్న వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనేనను. హల్లెలూయా. సంతోషంగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నడక నేర్పించిన వాడను నేనే, కౌగలించుకున్న వాడను నేనే, స్వస్థపరిచిన వాడను కూడా నేనే. అంటే వ్యాధిని స్వస్థపరిచాను, శ్రమంలో ఉన్నప్పుడు కౌగలించుకున్నాను, అయితే అతన్ని నడక నేర్పించాను అన్నాడు. చెయ్యి పట్టుకుని ఏం నేర్పించాడంట చెప్పాలి? నాన్న ఏం నేర్పించాడు?
నడక నేర్పించడు. ఒక పిల్లవాడికి నడక రాదు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? అలా కాదు, నన్ను నడవాల్సింది, ఇలా నడవాలి, మా లోకంలో ఇలాగ నడవాలి, లోకంలో ఇలాగ జీవించాలి అని తండ్రి తన పిల్లలు చేపట్టుకుని ఎలాగ నడక నేర్పించుకుంటూ వెళ్తాడో, నడక రాని ఆ పసిపిల్లలకు తల్లిదండ్రులు ఏ విధంగా చేపట్టుకుని నడక నేర్పిస్తుంటారో, భూమి ఆకాశంతో చూసిన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు కూడా లోకములో 7 అనుభవాల మీద చెయ్యి పొందుటకు దేవుడు మనకు చెయ్యి పట్టుకుని నడక నేర్పిస్తాడు. హల్లెలూయా. చెయ్యి పట్టుకోవటం అనగా పాపం మీద నువ్వు ఎలాగ జయం పొందాలో నేర్పిస్తాడు, శరీరం మీద ఎలా జయం పొందాలో నేర్పిస్తాడు, నీకు లోకం మీద ఎలా జయం పొందాలో నేర్పిస్తాడు అనగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ చెయ్యి పట్టుకుంటే నీకు జయ జీవితము చేయటకు నడక నేర్పిస్తాడు దేవుని సంగమా. ప్రైసలో నడక నేర్చుకునేటువంటి అనుభవములో జయ జీవితం చేస్తూ ప్రభుని యేసును మనం ఎదుర్కోవాలి. హోషియా గ్రంథంలో ఎఫ్రాయిముతో ప్రభు అంటున్నాడు, నేను వానికి నడకను చెప్పండి, చెయ్యి పట్టి వాని నడకను నేర్పించి తిని అన్నాడు. ప్రైసలా, ఒకటి దేవుడు మన జీవితంలో నడక నేర్పిస్తాడు. నడక అంటే లోకాన్ని ఎలా జయించాలి, పాపం ఎలా జయించాలి, శరీరం ఎలా జయించాలి, మన జీవితంలో శ్రమలో ఎలాగుండాలి, మన జీవితంలో వ్యాధిని ఎలా జయించాలి, ఇలాగ 7 అనుభవాలు దేన్ని జయించాలని ప్రభు మనతో సెలవిచ్చాడో ఈ అన్నిటి జయించడానికి దేవుడు మనకు నేర్పిస్తాడంట. ఆయన చెప్పండి ఏం చేస్తాడు? ఆయన నేర్పిస్తాడు. చూడండి, దావీదు కూడా దేవుని దగ్గర నేర్చుకున్నాడంట. ఆయన కీర్తన గ్రంథం 144 అధ్యాయం 1 వచనం చూడండి. నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా, నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా, సన్నతింపబడును గాక, సన్నతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును, అదిగోండి, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్ళకు పోరాటమును, నా వేళ్ళకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఆయన పోరాటం చేయటం నేర్పించాడంట. ఆయన హల్లెలూయా చెప్పండి. నాకు పోరాటము చేయటం, పాపంతో ఎలా పోరాడాలో, శరీరంతో ఎలా పోరాడాలో, లోకంతో ఎలా పోరాడాలో, దేవుని చిత్తం ఎలా చేయాలో, శ్రమలో ఎలాగ నిలబడాలో, వ్యాధితో ఎలా పోరాడాలో, సాతానుతో మనం పోరాడాలాగ జయించాలో దేవుడు మనకు నేర్పిస్తాడంట. హల్లెలూయా. ఎవరి చెయ్యి అయితే దేవుడు పట్టుకుంటాడో వారికి అన్ని అనుభవాలు జయించడం దేవుడే నేర్పిస్తాడు దేవుని సంగమా. కాబట్టి మన జీవితంలో మనం ఏం కోరుకోవాలంటే, ప్రభా ఇక్కడ నేను కోరుకుంటా ఉన్నా, ఇక్కడ నేను వాంఛిస్తా ఉన్నా, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నేను ఒక అస్థిరమైనటువంటి వ్యక్తిగా ఉండకూడదు, బయటికి వెళ్ళిన తర్వాత నా మనసు అస్థిరంగా ఉండకూడదు, నా మనసు దిమనుసుకులకు ఉండకూడదు, ఏది నేను నీ సన్నిధిలో నేర్చుకుంటున్నానో అది నేను బయటికి వెళ్ళి కూడా చేయాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రైసలో అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? పాడి స్తుతించి కనపరిచి వెళ్ళటం కాదు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక అనుభవం నేర్చుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేర్చుకునేటువంటి కొన్ని అనుభవాలు ఉన్నాయి, అది ఏదనగా జయ జీవితము చేయటం దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రైసలా, తమ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టిన వారు అనేక మంది కలరు. దేవుడు నేర్పిస్తానన్నప్పుడు మనం ఏం చేయాలి? వాటిని నేర్చుకోవాలి మనం. ప్రైసలా, దేవుడు ఏం చేస్తానంటే నడకను నేర్పిస్తాను, అంటే లోకాన్ని ఎలా జయించాలి, పాపం ఎలా జయించాలి, శరీరం ఎలా, ఈ అనుభవాలన్నీ కూడా ఎలా జయించాలో దేవుడే మనకు నేర్పిస్తాడు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనం అలాంటి నేర్చుకునే అనుభవం కలిగి ఉండాలి. యోబు అంటాడు, ప్రభువా నాకు తెలియని దాన్ని నేర్పించయ్యా అంటాడు. చూడండి, యోబు గ్రంథం 34:32 వచ్చిన అనుకుంటా, యోబు గ్రంథం 34:32 వచ్చిన అనుకుంటా, నాకు తెలియని దానిని నాకు నేర్పు. చూడండి, ఆ భక్తుడు యథార్థవంతుడే. భక్తుడు ఎలాంటి వాడు అతను? యోబు. యోబు వంటి వాడు ఎవరు చెప్పండి? యోబు వంటి వారు ఎవరు చెప్పాలని గారు? యోబు వంటి వారు ఎవరు లేరా దేశంలో? అటువంటి వాడు కూడా దేవుని దగ్గర ఏమంటున్నాడు? దేవుని దగ్గర సాక్ష్యం పొందిన వాడు అతను, సాతాను చేతుల్లో చిక్కుకుండా జీవించిన వాడే. అయితే అతను ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా నాకు తెలియని వాటిని నాకు నేర్పించి ప్రభా అన్నాడు. ప్రైసలో అంటే దేవుని దగ్గరికి వచ్చిన మన జీవితంలో పాపం ఎలా జయించాలో మనకు తెలియదు, లోకం ఎలా జయించాలో తెలియదు, శరీరం ఎలా జయించాలో తెలియదు, మన జీవితంలో దేవుని యొక్క సన్నిధానములో స్వచిత్తమును ఎలా జయించాలో తెలియదు, శ్రమలు ఎలా జయించాలో తెలియదు. ఈ తెలియని అనుభవాలు దేవుని కృప ద్వారా మనం ప్రభు సన్నిధిలో నేర్చుకొని జయించుకుంటూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రైసలో దావీదు ఎలాగ నేర్చుకున్నాడో, యోబు ఎలాగ నేర్చుకున్నాడో అదే రీతిగా మన జీవితంలో కూడా ఆయన కుడి చేయి పట్టుకునే అనుభవం ఈ దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన మన కుడి చేతి పట్టుకునేటువంటి ఆ అనుభవం దేనిని మనకు చూపిస్తుందంటే, ఆయన కుడి చేయి పట్టుకున్నప్పుడు జయ జీవితం మనకు నేర్పించగలడు దేవుని సంగమ. ఇంకొక అనుభవాన్ని మనం చదువుకుందాం. ఒకటి దేవుడు మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు, నేర్పిస్తాడు. రెండో అనుభవం చూడండి, ద్వితీయ ఉపదేశ ఖండం 33 10 వచనాన్ని చదువుకుందాం.
వారి యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు కొంతమందిని గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును ఇశ్రాయేలీయులకు సంఘానికి నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు అన్నారు. ఎవరో కొంతమంది అంటే యాకోబు యొక్క విధులను ధర్మశాస్త్రమును ఇశ్రాయేలుకు నేర్పుదురు అన్నారు. ఎవరు వాళ్ళు? 8వ వచనం చూడండి. లేవిని గురించి ఇట్లా నేను నీ తుమ్మీము చాలండి. హల్లెలూయా. లేవిని గురించి దేవుడు అక్కడ ప్రవచిస్తా ఉన్నాడు. లేవీలు అంటే ఎంతమందికి తెలుసు? లేవీలు అంటే ఎవరు వారు? ఇస్రాయేల్ గోత్రములో ఒక గోత్రికులు వాళ్ళు. ప్రైసలో ఇస్రాయేల్ గోత్రాలు ఎన్ని చెప్పాలి? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ప్రత్యేకపరిచాడు. లేవి గోత్రాన్ని ఏం చేస్తాడు? ప్రత్యేకపరిచాడు. దేని కొరకు ప్రత్యేకపరిచాడు? అయినా ఆ భూమి మీద మహోన్నతమైన దేవుని సేవ చేయుటకు దేవుడు వాని ప్రత్యేకించుకున్నాడు. ప్రైసలో హల్లెలూయా. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన దేవుని ఆ చేతి రాళ్ళతో తీసుకున్న ధర్మశాస్త్రం పలకలు తీసుకుని వస్తుంటే కింద ప్రజలందరూ విచ్చలవిడితనంగా నాట్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా క్రిస్మస్ అంటే నాట్యం చేస్తారు. విచ్చలవిడితనంగా వారు డ్యాన్స్ చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, అయ్యా నీ ప్రజలంతా విచ్చలవిడితనంగా ఉన్నారు, వారు పాడైపోతూ ఉన్నారు, కిందకి వెళ్ళన్నాడు. దేవుని యొక్క ఉగ్రత ఆ నాట్యం చేస్తున్న ప్రజల మీదకి వస్తున్నప్పుడు దైవతుండే మోషే ఏమన్నాడంటే, లేవీలు వారందరూ కూడా పక్కకు రండి అన్నాడు. ప్రైసలో హల్లెలూయా. అంటే లేవీ గోత్రము అంటే దేవుని యాజకత్వం కొరకు అనాది కాలంలోనే వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని సంఘమ. అంటే ఇప్పుడు దేవుని సన్నిధానంలో దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తికి జయ జీవితం నేర్పించగలడో దేవుని సేవ చేసే వ్యక్తి కూడా సంఘానికి జయ జీవితం నేర్పిస్తాడు దేవుని సంఘమ. ప్రైసలో హల్లెలూయా. అపోస్తలు కూడా ఆ రోజున సంఘాలకు నేర్పించారంట. చూడండి ఆ మాట మనం చదువుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీ సహనమును అది కాదు మొక్క నుంచి నేను తీస్తాను. తొమ్మిది వచ్చిన చదువుకుందాం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో. సంఘంతో పౌలు ఏమంటాడంటే, మీరు నా వలన వీటిని నేర్చుకుని అంగీకరించుతారో. ఇప్పుడు సంఘం పౌలు దగ్గర ఏం చేస్తారండి? కొన్ని అనుభవాలు నేర్చుకుని, ఇది ఖచ్చితమే ఇలాంటి జీవితం చేస్తేనే మనం పరలోకంకి వెళ్తాను అని అంగీకరించారంట. వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుని అంగీకరించుతారో. నా ఎందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అలా నేర్చుకుని వెళుతున్నప్పుడు అలాంటి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా. మీరు ఏది నేర్చుకున్నారో అది చేసినప్పుడు దేవుడు కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు. నడక జయ జీవితం చేయడం కోసం అపోస్తలు సేవ చేయగలిగినటువంటి రూపదేశి క్రమంలో ఉన్నటువంటి సేవకులు సంఘానికి జయ జీవితం నేర్పించగలుగుతారు. వాటిని చేస్తున్నప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. మీకెవరు తోడై ఉంటారంటే ఆ రోజున దేవుడు మనకు తోడై ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఎవరు లేరనే బాధ మన జీవితంలో ఉండదు. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఎవరు లేరనేటువంటి బాధ మన జీవితంలో కనపడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ భూమిలో యేసయ్యేనా శిరణ్యమేడారిలో. ఎవరికి ఎవరు ఈ భూమిలో యేసయ్యేనా శిరణ్యమేడారిలో. ఎందుకనడిగే హల్లెలూయా. మన జీవితంలో సమాధానకర్తయగు దేవుడే మనకు చెప్పాలందరు ఎవరు తోడుగా ఉంటాడంట? సమాధానకర్తయగు దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆయన? దేవుడు దేవుని సేవకుడు అంటే జయ జీవితాన్ని నేర్పిస్తారు. వాటిని నేర్చుకున్నప్పుడు అంటే దేవుడే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని జ్ఞాపకం చేస్తారు. ప్రైసలా. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం లోకంలో 7 విషయాలను జయించుకుంటూ వెళ్ళాలంటే దేవుడే మన కుడి చేతిని పట్టుకొని జయ జీవితం నడకను నేర్పిస్తాడంట. 2, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఉపదేశ క్రమంలో ఉన్నటువంటి దేవుని సేవకులు సంఘానికి అటువంటి అనుభవం నేర్పిస్తూ ఉంటారు. ఈ అనుభవంలో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడే
మనకు తోడై ఉంటాడు దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి తన పిల్లలకి ఏం నేర్పిస్తుందో చూడండి బైబిల్లో. దినవృత్తాంతం 2:22 3 చదువుకుందాం. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను. చూడండి, దేవుని దగ్గర వారు నేర్చుకోలేదు, దేవుని యొక్క సేవకుని దగ్గర నేర్చుకోలేదు. ఆ కుటుంబం ఏది నేర్చుకుంటా ఉందండి? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను. అతనికి నేర్పించుచుండెను అంటాడు. హల్లెలూయా. ఒకటి దేవుడు మనకు నేర్పిస్తాడు, రెండు మన జీవితంలో దైవజనుడు సంఘం మనకు నేర్పిస్తుంది, మూడు మన కుటుంబానికి మనం నేర్పించాలి దేవుని సంఘమా. ప్రైజ్ ది లార్డ్. ఏది నేర్పించాలి? మనం జయించడం మనం నేర్పించాలి. దేని జీవితం నేర్పించాలి? మనం చెప్పాలి నాన్నగారు, దేన్ని నేర్పించాలి? జయ జీవితం చేయటం మన కుటుంబానికి నేర్పించాలి దేవుని సంఘమా. ప్రైజ్ ది లార్డ్. ప్రే పాపం జోలు పోమా, లోకం జోలికి వెళ్ళమా, లేకపోతే అలాగే జీవించమాకు, ఇలాగ జీవించమాను జీవించొద్దని కుటుంబం కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు పిల్లలకి ఏం నేర్పించాలి? దేవుని దగ్గర మనము నేర్చుకున్నది, దైవజనుడి దగ్గర మనము నేర్చుకున్నది మన కుటుంబానికి నేర్పించాలి దేవుని సంఘమా. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే, బాలురు నడవలసిన త్రోవల వారిని నడవటం నేర్పించండి. వాడు పెద్దవాడైనప్పుడు ఏమవుడు? వాడు త్రొట్టిల్లిపోడు అంటాడు. పెద్దవాడైనప్పుడు అంటే యవనస్తుడైనప్పుడు త్రొట్టిల్లిపోడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు మనం పిల్లలకి బాలురు నడవలసిన త్రోవలో అంటే వారు నడవలసినటువంటి మార్గం దేవుని మార్గములు, ఒరే పాపం జోలికి వెళ్ళమాకు, లోకం జోలికి వెళ్ళమాకు, ఇదంతా కూడా మన కుటుంబంలో వారికి ఏం చేయాలి? వారు ఒంటరిగా ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థనలు వారికి నేర్పించాలి దేవుని సంఘమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ బైబిల్లో కనబడుతున్న ఈ తల్లి ఏం నేర్పిస్తోందంటే వారికి అంటే దుర్మార్గం. దుర్మార్గం అంటే దుర్మార్గం అంటే అనుభవం ఎలాంటిది? పేతురు రాసిన 5 పులిపిండి దగ్గర నుంచి చదవండి. 8 పాతదైన పులిపిండితోనైనను, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు. అదిగోండి, పాతదైన పులిపిండి ఎలాంటిది అంటది చెప్పాలి అనుభవాన్ని. పాతదైన పులిపిండి ఏ అనుభవం అంటది? దుర్మార్గత. పాతదైన పులిపిండి దుర్మార్గతతో సమానం. పాతది అంటే అర్థం ఏంటది? బిఫోర్ బాప్టిజం ఒక పాత జీవితం. బిఫోర్ బాప్టిజం ఏ జీవితం? అది ఒక పాత జీవితం. యేసుక్రీస్తునందు ఉన్న వారు ఏ జీవితంలోకి వచ్చారు? వారు నూతన సృష్టిగా వచ్చారు. ఇప్పుడు మన జీవితంలో నూతన సృష్టిగా వచ్చి పిల్లలకు మన పాత జీవితాన్ని నేర్పించకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం బిఫోర్ బాప్టిజం దేవుని ఎదుటకు దుర్మార్గతను కలిగి ఉన్నాం, దేవునికి ఒక విరోధమైన జీవితం చేసి ఉన్నాం. అయితే యేసుక్రీస్తుని ఎరిగినప్పుడు మనం ఎలాగో జయిస్తున్నామో, జీవితాన్ని చేస్తూ దాటుకుంటూ వెళ్ళిపోతున్నామో, మన వెనుక వస్తున్న పిల్లలకు కూడా అదే మార్గాన్ని మనం నేర్పించాలి దేవుని సంఘమా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడితే వారిని ఏం గద్దించారు? కొంతమంది పిల్లలు అబద్ధం ఆడితే తల్లిదండ్రులు వారిని ఏం గద్దించారు? వాళ్ళు కొంతమంది పిల్లలు వారి పిల్లలు చూడుకున్న వాటిని చూస్తే గద్దించారు వాళ్ళు. అంటే వారు తమ జీవితంలో నడకను నేర్పించేటువంటి అనుభవంలో సంఘములో ప్రతి కుటుంబం ఉన్నప్పుడే ఆ పిల్లలు కూడా దేవుని కొరకు వారు బ్రతకగలుగుతారు దేవుని సంఘమా. ప్రైజ్ ది లార్డ్. లేని ఎడల ఆ పిల్లవాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే పాతాళమునకు తీసుకుని వెళ్ళిపోతున్నాం అర్థం. బెత్తం వాడని కుమారుడంట తండ్రికి విరోధం అంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? బెత్తం వాడపోతే పాతాళానికి వెళ్ళిపోతాడు వాడు. బెత్తం వాడటం అంటే ఒరే అలాగ జీవించద్దు, ఇలాగ నడవకూడదు, ఇవి చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలాగ నడవకూడదు, బైబిల్ ఎలాగ చెప్తుంది నేర్చుకొని కుటుంబం పిల్లలకు నేర్పించాలంటే వాళ్ళని పరిశుద్ధంగా జీవించడం. ప్రైజ్ ది లార్డ్. దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దేవునికి విరోధంగా జీవించడం, మాట్లాడటం, ప్రవర్తించడం, ఇటువంటిది మన జీవితంలో పిల్లల్లోనే కనపడకూడదంట. ఒకటి దేవుణ్ణి నేర్పిస్తాడు, రెండు దైవజనుడు నేర్పిస్తాడు, మూడు మనం మన పిల్లలకు చెప్పాలి. ఏం చేయాలి? పిల్లలు వినాలి ఎజ్రా బాబిన్. ఏం చేయాలి? నేర్పించాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేర్చుకునే అనుభవం అనేది చాలా విలువైంది. క్రైస్తవ జీవితంలో జయ జీవితం అనేది ఎంత విలువైందంటే ఆ జయించిన వాడే రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు, దేవుడు వారికి తోడై ఉండగలుగుతాడు. జయ జీవితం మనం చేయాలంటే దేవుడు మన కుడి చేయి పట్టుకుని నడకను నేర్పిస్తాడు. నడకను నేర్పించడం, ఆ నడకను నేర్పించే అనుభవంలో మనం ఉంటే ప్రభు మనకు తోడై ఉండి మనల్ని సదాకాలం ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుడు మన చేయి పట్టుకుని అనుభవం మీదనగా నడకను నేర్పించేటువంటి అనుభవం. నేను కృతంగా 5 కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మనిషి చేయిని దేవుని పట్టుకొని ఈ జయ జీవితమును దేవుడు నేర్పించాలంటే ఆ మానవుడు 5 అనుభవాలు కనిపించినప్పుడు దేవుడు ఆ చేయి పట్టుకుంటాడు. దేవుని సంగమా ప్రైసలాన్. ఎవరు చేపడితే వారు చేయి దేవుడు పట్టుకోలేదు. బైబిల్ ఎంతో మంది దేవుని సందులో భక్తులు మనుషులు కనిపించినప్పటికీ దేవుడు కోరేషు చేపట్టుకున్నాడు, యాకోబు చేపట్టుకున్నాడు, ఇస్రాయిలు చేపట్టుకున్నాడు, అబ్రహాము చేపట్టుకున్నాడు, కానీ ఇష్మాయిలుకు చేయి దేవుడు పట్టుకోలేదు. చెప్పండి, ఏషావు యొక్క చేయి దేవుడు పట్టుకోలేదు. ఇంకా మన జీవితంలో లోతు యొక్క చేయి దేవుడు పట్టుకోలేదు. కొంతమంది చేయి దేవుడు పట్టుకొని వారికి జయ జీవితం నేర్పిస్తాడు దేవుని సంగమా ప్రైసలా. ఈ రోజును కూడా మనం దేవుని సన్నిధిలో పాపం ఎలా జయించాలో తెలియదు, మనకి లోకం ఎలా జయించాలో తెలియదు. అయితే దేవుడు మనం చేయి పట్టుకోవాలంటే ఆయన మనం చేయి పట్టుకునేటట్లుగా మన ప్రవర్తన కనబడితే మనం ఎక్కడ ఉన్నా ఆయనే మనం నడిపిస్తాడు. ప్రతి దినం మనం జయ జీవితం చేయగలుగుతాం మనం ప్రైసలా. మొదటి అనుభవం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుడు మన చేయి పట్టుకుని నడిపించాలంటే, జయ జీవితం నేర్పించాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించారంటే వారు దేన్ని జయించారు? లోకాన్ని. ఎవరంటే వాళ్ళు? దేవుని మూలముగా పుట్టిన వారు. చెప్పాలి, దేవుని మూలముగా పుట్టిన వారు. శరీరేచ్ఛల వలన, మనుచేచ్ఛల వలన పుట్టిన వారు కాదు, దేవుని మూలముగా జన్మించిన వారు. పునర్జన్మ వచ్చింది వాళ్ళకి. ప్రైసలా అంటే వీళ్ళు ఎవరు? నీటి మూలముగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన వారు, బాప్తిసం పొందిన వారు, రక్షణ పొందిన వారు. రక్షణ పొందినటువంటి వారు చేయి దేవుడు పట్టుకుంటాడంట. హల్లెలూయా. రక్షణ పొందినటువంటి అర్థం ఏంటి? రక్షణ పొందిన అనుభవం అంటే దాని అర్థం ఏంటంటే బాప్తిసం పొంది దేవునికి అనుకూలముగా ఎవరైతే నడుస్తుంటారో వారు చేయి పట్టుకొని దేవునికి ప్రతికూలంగా నడవకుండా, దేవునికి అనుకూలంగా నడుస్తూ, దేవునికి ఆయుష్కరంగా జీవించకుండా, దేవుని సంతోషపరచాలనే మనసుతో జీవించేదే రక్షణ అనుభవం. ఒకప్పుడు దేవుని దుఃఖపరిచాం, ఒకప్పుడు దేవుని ఆయుష్పరిచాం. అయితే రక్షణ పొందిన తదుపరి దేవుని సంతోషపరచాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఈ ఆలోచన కలిగి ఎవరైతే బాప్తిసం పొంది సంఘములో నడుస్తుంటారో వారి చేయి దేవుడు పట్టుకొని వారు జయించడానికి దేవుడు వారికి సహాయం చేస్తాడు. ప్రైసలా హల్లెలూయా. కాబట్టి మనం జయ జీవితం చేస్తూ దేవుని సహాయాన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా బాప్తిసం పొందిన అనుభవం అంటే, రక్షణ పొందిన అనుభవం అంటే బాప్తిసం పొంది దేవుని ప్రతికూలంగా ఉంటాం కాదు, బాప్తిసం పొంది దేవునికి అనుకూలముగా మనం జీవించాలి. ప్రైసలా. దేవుణ్ణి సంతోషపెట్టే ఆలోచన మాత్రం కలిగి ఉంటే చాలు, నేను దేవుని సంతోషపరచని మనసు నీలా ఉంటే చాలు, నీ చేయి దేవుడు పట్టుకుంటాడు. నీవు కాదు జయించేది, దేవుడే నీ పక్షం నుండి జయ జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని సంగమా ప్రైసలా. 2వ అనుభవం చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా. ఎవరికి నేర్పిస్తాడంటే ఆయన, ఎవరికి పడితే వాళ్ళకి నేర్పిస్తాను చెప్పాడు, అక్కడ చెప్పలేదు. ఎవరికి నేర్పిస్తానని ప్రభు వాక్యం చెప్తా ఉందనగా తన న్యాయ విధులను దీనులకు తెలియపరుస్తాడు, తన మార్గము దీనులకు నేర్పిస్తాడు. తన మార్గం అంటే ఆయన జయించినటువంటి మార్గం, ఆయన ఏ విధంగా జయించాడో ఆ మార్గమును దేవుని సన్నిధిలో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ వారి చేయి పట్టుకుని జయ జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇప్పుడు రక్షణ పొందినటువంటి ప్రతి మనుషుడు దేవుడు అతని చేయి పట్టుకొని జయ జీవితం నేర్పించాలంటే అతడు పరలోక రాజ్యంలోకి వెళ్ళేంత వరకు, ప్రభు రాకలు కొనిపోబడేంత వరకు కూడా అతని జీవితంలో దీనత్వాన్ని కాపాడుకోవాలి. దేవుని సంగమ చెప్పండి, దేన్ని కాపాడుకోవాలి? సౌలు ఒకప్పుడు దేవుని కృప పొందినవాడే, కానీ కొంతకాలం అయిన తర్వాత సౌలుకు దేవుని కృప చెప్పండి ఏం చేస్తాడు ఆయన? దూరం చేస్తాడు, చెయ్యి విడిచిపెట్టాడు. ఒకప్పుడు దేవుడు శాంసన్తోనే ఉన్నాడు, తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతని శత్రులు వచ్చినప్పుడు యుద్ధం చేయాలని జుట్టు విరజిమితే యెహోవా అతన్ని ఎడబాసిన అతనికి తెలియకుండా అంటాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. ఇరవై వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం.
ఆమె సంసోను ఫినిస్తుల నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను అయితే యెహోవా తనను ఎడబాసునని అతనికి తెలియలేదు. అతనికి ఏం తెలియలేదు, శాంతనికి దేవుడు అతన్ని విడిచిపెట్టాడని అతనికి తెలియలేదంట. అతనికి దేవుడు మన చేయి పట్టుకుని నడవాలంటే దేవుడు మన హస్తాన్ని విడవకుండా మనకు నడక నేర్పించాలి. ప్రైసలా జయ జీవితం నేర్చుకోవాలి దేవుని దగ్గర. ప్రైసలా అది నేర్చుకోవాలంటే మొట్టమొదటి దేవుని పిల్లలుగా మార్చబడిన వారి చేయి దేవుడు పట్టుకుంటాడు, వారికి నేర్పిస్తాడు ఆయన. రెండవది దీన మనసు కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంట, ఆ జయ జీవితాన్ని నేర్పిస్తాడు. ఎవరు దీనులు? అసలు దీన మనసు అంటే అర్థమేంటి? తగ్గింపు జీవితం అంటే ఏ విధంగా ఉంటుంది? అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే తన తగ్గింపు స్వభావం యేసుప్రభు దేని ద్వారా కనపరిచాడైనా? విధేయత చూపిస్తూ తన్ను తాను తగ్గించుకున్నాను అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే మనం దేవునికి ఎంత లోబడతామో అదే మన జీవితం ఉన్నటువంటి దీన మనం. అందుకని పేతురు భక్తుడు అంటాడు, చిన్నపిల్లారా పెద్దలకు లోబడి ఉన్నది, ప్రతివాడు తన ఎదుటి వాడిని దీన మనసు అనే వస్త్రమును ధరించుకుండా అంటాడు. పేతురు రాసిన 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నలారా పెద్దలకు ఏమవ్వాలంట చెప్పాలి. పెద్దలకు ఏమవ్వాలి? పిల్లలంతా లోబడాలి. ఏమవ్వాలని? లోబడాలంట. చిన్నలారా పెద్దలకు లోబడాలి. ప్రైసలా విధేయత చూపాలి. చిన్నలారా పెద్దలకు లోబడండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని. లోబడుట ద్వారా ఏ వస్త్రాన్ని ధరించుకున్నారు వారు? దీన మనసు అనే వస్త్రమును ధరించుకున్నారు వాళ్ళు. ప్రైసలా అంటే ప్రతి వ్యక్తి యవనస్తులు చిన్నపిల్లలందరూ పెద్దలకు ఏమవ్వాలంటే కుటుంబంలో చెప్పాలి. పెద్దలకు ఏమవ్వాలి? లోబడి ఉండాలండి పెద్దలకి, అప్పుడే వారు ఆశీర్వదించబడతారు. ప్రైసలో చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. ప్రతివాడు తనవా ఎదుటి వాని దీన మనసు అనే వస్త్రమును ధరించుకోండి. అంటే లోబడి ఉండటం ఒక తగ్గింపు స్వభావం. అది అంటే ఏ వ్యక్తి అయితే ఆ తగ్గింపు స్వభావంలో దేవునికి లోబడుతుంటామో, దేవుని వాక్కుకు మనం లోబడుతుంటామో, అప్పుడు దేవుడు మనం చేయి పట్టుకుని చేయి జీవితం నేర్పిస్తాడు మనకి. మూడో అనుభవం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 144:1 నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్ళకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దావీదు దేవుని ఆశ్రయించినప్పుడు ఆయనకి ఏం నేర్పించాడంట? పోరాటం నేర్పించాడు. అంటే దేవుని మనము ఆశ్రయ దుర్గముగా, అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నప్పుడు, దేవుణ్ణే ఆధారం చేసుకుని దేవుణ్ణే మనం ఆశ్రయించినప్పుడు, ప్రభా పాపం లోకం శరీరం వ్యాధి ఎలాగ జయించాలో తెలియదని దేవుని పాద సన్నిధికి వెళ్ళి ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను మనం ఆధారం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి ఏ జీవితం ఇస్తాడంటే జయ జీవితం ఇచ్చి ఆయన మనకు తోడై ఉంటాడు. దేవుని సంగమా ప్రైసలా కోరేసు చేయి పట్టుకుని దేవుడు జయ జీవితం ఇచ్చినట్లుగానే మనం ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా జయ జీవితం చేయటం కోసం ఆ నడకను దేవుడు మనకు నేర్పిస్తాడంట. మన స్వబుద్ధిని మనం ఆధారమే చేసుకోకూడదంట. చూడండి సామెతల గ్రంథం 3:5 మనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఇచ్చుము. మనము దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి తప్పనిచ్చి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే జయ జీవితం మనము చేయలేమని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక అనుభవం చూడండి, యోహాను రాసిన 5:4 మనం చదువుకుందాం. యోహాను రాసిన 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. అండి ఇప్పుడు విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన నడక నేర్పిస్తున్నప్పుడు ఎవరైతే దేవుడు నాకు జయజూతం ఇవ్వగలడని నమ్ముతారో, దేవుని నమ్మిన ప్రతి వారికి కూడా దేవుడు ఆ జయజూతం చేయటకు సహాయకుడుగా ఉంటాడు. ప్రైసలాన్
ఒకటి దేవుని మూలంగా పుట్టిన అనుభవం, రక్షణ పొందిన అనుభవం అంటే ఆయనకు అనుకూలంగా జీవించడం. ఆయనకు అనుకూలంగా జీవిస్తున్న మనం ఆయన వాక్కుకు మనం లోబడి తగ్గింపు స్వభావం కలిగి ఉండగలిగితే జయ జీవితం ప్రభు మనకు నేర్పించగలడు. ప్రైసలా మూడు, మన జీవితంలో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ జయ జీవితం నేర్పించగలడు. నాలుగు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ జయ జీవితాన్ని దేవుడు మనకు నేర్పించగలడు. ప్రైసలా ఐదు, యేసు క్రీస్తు మూలముగా ఆయన రక్తము ద్వారా దేవుడు మనకు జయ జీవితం నేర్పించగలడు. ప్రైసలా ఆరు, మన జీవితంలో ప్రార్థన జీవితం ద్వారా దేవుడు మనకు జయ జీవితం నేర్పించగలడు. ప్రైసలా ఏడు, మన జీవితంలో పరిశుద్ధాత్మ పొందుడు ద్వారా దేవుడు మనకు జయ జీవితం నేర్పించగలడు. కాబట్టి ఏడు అనుభవాల ద్వారా దేవుడు మనకు జయ జీవితం నేర్పిస్తాడు. ఒకటి, రక్షణ పొందిన అనుభవం, రక్షణ పొందిన మనం ఆయన వాక్యకు లోబడే అనుభవం. మూడు, మన జీవితంలో ఆయన ఆధారం చేసుకున్న అనుభవం. నాలుగు, మన జీవితంలో దేవునిందు విశ్వాసం ఉంచే అనుభవం. ఐదు, మన జీవితంలో ప్రార్థన. ఆరు, మన జీవితంలో యేసు ప్రభు రక్తం. ఏడు, మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా ప్రతి దినం మనం జయ జీవితం చేయగలం. ప్రైసలా ఆయన ఊరికిని అందరి చేయి పట్టుకోడు. ఏడు అనుభవాల్లో ఎవరైతే కనబడతారో ఏడు విషయాల్లో జయించడానికి ప్రభు వారికి సహాయకుడు ఉంటాడు. ఈరోజు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏదనగా యేసు క్రీస్తు మూలముగా జయము మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. యేసు క్రీస్తు మూలముగా ఏమనుగ్రహించబడింది మనకు? జయం అనుగ్రహించబడింది. యేసు క్రీస్తు మూలముగా జయ జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వగలడు. కోరేచు చేయి పట్టుకొని అతని పక్షమున నేను జయ జనములను జయిస్తున్నాను ప్రభు సెలవు ఇచ్చినట్లుగానే ఈరోజు మనం ఏమని ప్రార్థన చేసుకోవాలనగా, ప్రభా నీ సన్నిధిలో నీవు నా చెయ్యి పట్టుకుని అనుభవములే నేను కనబడాలి. ప్రతి విషయం నువ్వు నాకు నేర్పించే ప్రతి విషయం, దేవుని సేవకులు నేర్పించే అనుభవం, తల్లిదండ్రులు నేర్పించే అనుభవం, నేను నేర్చుకుంటూ జయ జీవితం చేయటకు కృపనివ్వమని అలాగ ఏడు విషయాలు కనిపించినప్పుడు నువ్వు జయించవలసిన ఏడు అనుభవాల మీద సంపూర్ణంగా ప్రభు నీకు జయమివ్వగలడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.